ప్రజలంతా కలిసి పనిచేస్తే మంచి విజయాలు సాధిస్తారని తెలంగాణ ఆర్థిక వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బాల వికాస సంస్థ నిస్వార్థంగా పనిచేస్తూ అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా బాల వికాసలో నిర్వహించిన బాల వికాస గ్రామ అభివృద్ధి జాతీయ స్థాయి మహాసభ సమావేశంలో హరీష్ మాట్లాడారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, మల్లారెడ్డి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అంటే అదేదో ప్రభుత్వం డ్యూటీ ప్రభుత్వం చేస్తుంది అనుకుంటారు, కానీ బాల వికాసం ఏం చేసేది? ఎక్కడైతే జనం కలిసిదారో, జనములో ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ ప్రోగ్రామే తీసుకోరు వాళ్ళు. దెన్ దే విల్ గో టు ద నెక్స్ట్ విలేజ్. సో అక్కడ ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం బాగా ఉండి ప్రజలు కలిసిమెలిసి నిలబడతారో, కలిసి వస్తారో, అక్కడే బాల వికాస కార్యక్రమం స్టార్ట్ చేసింది. దాని సూత్రం ఏంటి? నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రజల యొక్క ఇష్టంతో ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం చేపడితే అది 10 కాలాల పాటు నిలబడుతుంది. ప్రజల భాగస్వామ్యం అది డబ్బు రూపంలో కాకపోవచ్చు, కానీ ఒక మాట రూపంలో, ఒక కలయిక రూపంలో ఎప్పుడైతే ప్రజలు కలిసి పనిచేస్తారో అది 10 కాలాల పాటు నిలబడుతుంది. అదర్వైజ్ ఏమైందంటే, ప్రజల భాగస్వామ్యం లేకపోతే అది నాది కాదు అనే ఓనర్షిప్ లేకపోతే 4 రోజుల్లోనే అది మూతపడుతుంది. హెల్త్లో కూడా రావాలని కూడా సొసైటీలో కానీ లేడీస్ సంఘాలలో కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆడబిడ్డలకు మంచి వసతులు వచ్చినాయి, మంచి రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూసినాం రాజకీయంలో కానీ అన్నిట్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఆడబిడ్డలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దానికి తోడు మనకు కూడా ఇప్పుడు వాళ్ళ సేవా కార్యక్రమంతో భాగంగానే తాగునీరు కానీ ప్రతి ఊరికి తెలంగాణ రాష్ట్రమంతా కూడా